సిద్దిపేట జిల్లా గజ్వేల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టి అమల్లోకి తెచ్చినందుకు కృతజ్ఞతగా భారీ ట్రాక్టర్ ర్యాలీని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, టీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, నూతన వ్యవసాయ విధానం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చి ప్రజలందరికీ కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు ఆయన తెలిపారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి పెట్టారని, మహాత్మాగాంధీ కలలు కన్నా గ్రామాలుగా తయారు కావాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని ఎఫ్డీసీ చైర్మన్ తెలిపారు. దేశం కోసం పరితపించే వ్యక్తి మా ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆయనకు శక్తిని ఇవ్వాలని కొండపోచమ్మ తల్లి అమ్మవారికి నమస్కరించి వేడుకున్నట్లు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రైతాంగం తీవ్రంగా మనం ఖండిస్తా ఉన్నాం. కార్పొరేట్ వ్యవసాయ విధానం మాకొద్దు, సన్న చిన్నకారు వ్యవసాయ విధానమే మాకు కావాలి. మాకు పండించిన పంట మేమే అమ్ముకోవాలి, అది ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు కూడా అడుగుతా ఉన్నాడు. రైతు కూడా ఎంతో బాధపడి వారి యొక్క భూమిని పోగొట్టుకొని వేరే వాళ్ళ కబ్జాలోకి పోయినటువంటి చరిత్ర ఎంతో ఉంది. కాబట్టి ఇవన్నీ గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రిపోర్ట్ తెచ్చి ఈ భూమి యొక్క కష్టాలు తీరాలంటే ఏం చేయాలనేది వాళ్ళు చర్చించి, అటు అధికారితో చర్చించి ఒక 2-3 నెలలు కష్టపడి ఈరోజు కొత్త చట్టాన్ని, రెవెన్యూ చట్టాన్ని తెచ్చి అదే రోజు ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖ ద్వారా చేయించి పాస్బుక్లు కూడా వాళ్ళకి ఇప్పించి ధరణి వెబ్సైట్లో చేయించి కష్టాలని ఒక గంట లోపలనే మన చేతికి ఆ పాస్బుక్ కానీ మన యొక్క రిజిస్ట్రేషన్ కాపీ కానీ రావడం జరుగుతుంది. ఆ గతి నరేంద్ర మోడీ కూడా పట్టే దినాలు దగ్గరకు వచ్చినాయి. మరి మీరందరూ కూడా ఆలోచించుకొని రేపటి ఎన్నికలో దుబాక పక్కకే ఉంది, డిపాజిట్ రాకుండా చేయాల్సిన బాధ్యత మన గజ్జల ప్రజలది. ఎందుకంటే మన చుట్టాలంతా అన్నే ఉన్నారు, బుధగాలేస్తే దౌలతాబాద్ ఈయనే ఉంటుంది. మరి అందరు కూడా మరి సహకరించి కేసీఆర్ అభ్యర్థి ఎవరిని డిక్లేర్ చేసినా వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నాం.